హలో ఫ్రెండ్స్ ఈ యానిమేషన్లో బ్యాక్గ్రౌండ్లో ఫోటో అనేది ఇలా లైటింగ్ వచ్చేలా సో ఇలా లిరిక్స్ అనేవి ఈ యానిమేషన్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేవి కంప్లీట్గా చూపిస్తాను సో గాయస్ వీడియోని కనుక స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సో ఫ్రెండ్స్ దీనికోసం మనకు అలైట్ మోషన్ యాప్ అయితే కావాలి సో ముందుగా మీరు అలైట్ మోషన్ యాప్ని కనుక ఓపెన్ చేయండి సో ఓపెన్ చేసిన తర్వాతకి కింద ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని సో ఇక మనకు లాస్ట్లో పెన్సిల్ ఐకాన్ సింబల్ కనిపిస్తుంది కదా సో ఆ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఈ మధ్యలో ఈ చైన్ లింక్ అనేది ఆఫ్ చేసుకున్న తర్వాతకి సో ఇక మీరు రేషియో అనేది టెన్ ఎయిటీ ఇంటూ టూ త్రీ ఫోర్ జీరో రేషియో ఇచ్చేసుకోండి ఫుల్ స్క్రీన్ రేషియో అనమాట సో విధంగా ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసుకోవాలి సో విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాతకి సో కింద మనకి ఇక్కడ ప్లస్ సిమ్మల్ కనిపిస్తుంది కదా సో ఆ ప్లస్ సిమ్మల్ మీద ట్యాప్ చేసుకోండి సో ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాతకి సో ఇక్కడ మనకు ఆడియో అనే ఆప్షన్ ఉంది కదా సో ఆడియో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి సో క్లిక్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ వ్యూ ఆల్ మీద క్లిక్ చేసుకొని మీరు బ్యాక్గ్రౌండ్గా ఏ సాంగ్ అయితే పెట్టాలనుకున్నారో మీరు ఆ సాంగ్ అయితే కనుక మీరు సెలెక్ట్ చేసుకోవాలి సో నేనైతే ఎగ్జాంపుల్ ఒక సాంగ్ అయితే కనుక యాడ్ చేస్తున్నాను సో మీకు నచ్చిన సాంగ్ని మీరు కూడా యాడ్ చేసుకోండి సో ఈ యొక్క సాంగ్ లెంత్ అయితే కనుక నాకు ట్వంటీ ఎయిట్ సెకండ్స్ అయితే ఉంది సో మీరు ఒక థర్టీ సెకండ్స్ కావాలంటే థర్టీ సెకండ్స్ వరకు అయినా సాంగ్ అయితే యాడ్ చేసుకోండి సో విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఇలా వైట్ అనేది ఇలా స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకోవాలి సో ఇలా వైట్ అని ఇలా స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకొని సో కింద ప్లస్ సూమర్ ఉంది కదా సో ఆ ప్లస్ మన మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీడియా అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరు బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేయాలనుకున్న ఆ ఫోటోని మీరు సెలెక్ట్ చేసుకోవాలి సో విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాతకే సో పైన మనకు త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా సో ఆ త్రీ డాట్స్ని క్లిక్ చేసుకొని ఫిల్ కాంపోజిషన్ ఏరియా అని ఉంది కదా సో దాని మీద క్లిక్ చేయగలించండి మనకు ఆటోమేటిక్గా మన ఫోటో అనేది మీద జూమ్ అవుతుంది ఎగ్జాక్ట్గా స్క్రీన్కి సెట్ అవుతుంది సో ఇప్పుడు మనం ఆ ఫోటోని మన సాంగ్ ఎన్ని సెకండ్ వరకు ఉంటే అన్ని సెకండ్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి సో నేను ట్వంటీ ఎయిట్ సెకండ్స్ వరకు కూర్చోండి సో ఆ ఫోటోని ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాను సో విధంగా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి సో ఇలా వైట్ అని ఇలా స్టార్టింగ్ దగ్గర తెచ్చుకోవాలి సో ఇలా వైట్ అని ఇలా స్టార్టింగ్ దగ్గర తెచ్చుకున్న తర్వాతకి సో గాయస్ ఈ యొక్క వీడియో ప్రీసెట్ అయితే కనుక నాకు హర్షా అఫీషియల్ అనే టెలిగ్రామ్ ఛానల్ అతను నాకైతే ప్రీసెట్ అయితే ఇచ్చాడు సో గాయస్ అతని యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో అతని ఛానల్ని ఫాలో అయ్యి తనకు సపోర్ట్ చేయండి సో గైస్ ఇలా వైట్ అని ఇలా స్టార్టింగ్ దగ్గర తెచ్చుకొని సో మనం యాడ్ చేసుకున్న ఆ ఫోటోని క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని సో పైన సెట్ అయిన ఆప్షన్లో సో ఇక్కడ మీరు సాచురేషన్ అనేది సెట్ చేయండి గైస్ ఇక్కడ సో శాచ్యురేషన్ సెట్ చేయడం మనకు పైన ఒక ఎఫెక్ట్ అయితే వచ్చింది కదా సో ఆ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని కింద ప్లస్ మీద ట్యాప్ చేయగానే మనకు ఆ ఎఫెక్ట్ అయితే కనుక యాడ్ అయిపోతుంది సో ఇక్కడ సాచురేషన్ అని ప్లస్ జీరో జీరో ఉంది కదా సో దాన్ని మీరు మైనస్ హండ్రెడ్ అని ఇచ్చేసుకోవాలి ఇక్కడ సాచురేషన్ మైనస్ హండ్రెడ్ అని ఇచ్చేసుకుంటే సో మన ఫోటో అనేది ఇలా బ్లాక్ కలర్లో వస్తూ ఉంటుంది సో ఇలా బ్లాక్ కలర్ వచ్చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ బటన్ ఉంది కదా సో ఆ బ్యాక్ బటన్ మీద క్లిక్ చేసుకొని సో కింద మనకి ఇక్కడ మళ్ళీ సేమ్ ఎఫెక్ట్ అనే ఆప్షన్ మళ్ళీ క్లిక్ చేసుకొని ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి మళ్ళీ సో క్లిక్ చేసుకున్న తర్వాతకి సో పైన సెర్చ్లో ఇప్పుడు మీరు ఇక్కడ పైన సెర్చ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్ స్టార్ట్ ఫీల్ అని సెర్చ్ చేయండి సో సెట్ అయిన పైన మనకు ఒక ఎఫెక్ట్ వచ్చింది కదా సో ఆ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మనం యాడ్ చేసుకున్న ఆ సింపుల్ స్టార్ట్ ఫీల్డ్ అనే ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని సో ఇక్కడ మనకు వై యాక్సిస్ కనపడుతుంది కదా సో ఈ మధ్యలో ఉంది చూడండి ఇక్కడ సో ఈ వై యాక్సిస్ మీద క్లిక్ చేసుకోండి సో ఈ వై యాక్సిస్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్టార్టింగ్లో మీరు ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోవాలి స్టార్టింగ్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకున్న తర్వాతకి ఫోటో ఎండులో ఇప్పుడు ఇంకొక కీ ఫ్రేమ్ ఒకటి యాడ్ చేసుకోవాలి సో ఈ ఫోటో లో ఇంకొక కీ ఫ్రేమ్ ఒకటి యాడ్ చేసుకొని ఇక్కడ ని ఇప్పుడు సెకండ్ కీ ఫ్రేమ్ కడ ఎండ్ కీ ఫ్రేమ్ కానీ ఇలా పెంచుకోవాలి పొజిషన్ అనేది సో ఒక టూ హండ్రెడ్ అలా ఇచ్చేసుకోండి సో అలా ఇచ్చేసుకుంటే కనుక మనకి ఇలా మంచు పడుతున్నట్టు ఇలా స్నో పడుతూ ఉంటుంది చూడండి ఫోటో మీద చూడండి ఇలా చిన్న చిన్న స్నో ఎఫెక్ట్ అయితే కనుక యాడ్ అవుతూ ఉంటుంది చూడండి ఇక్కడ సో ఇలా స్నో ఎఫెక్ట్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవాలి సో విధంగా స్నో ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాతకే మీకు ఆ చిన్న పార్టికల్ సైజ్ పెంచుకోవాలి అనుకుంటే కనుక సో కింద మనకి ఇక్కడ సైజ్ ఆప్షన్లో చూడండి సో ఒకవేళ చిన్న చిన్న మంచు పడుతుంది కదా స్నో ఎఫెక్ట్ అనేది కొంచెం సైజ్ పెంచుకోవాలనుకుంటే ఇక్కడ మీరు సైజ్ అనే కొద్దిగా ఇంక్రీజ్ చేసుకోండి ఇక్కడ సో ఇంక్రీజ్ చేసుకుంటే స్నో అనేది చూడండి సో ఇలా సన్నగా మనకు స్నో అనేది పడుతూ ఉంటుంది మంచులాగా పడుతూ ఉంటుంది చూడడానికి చాలా బాగుంటుంది సో విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి సో నెక్స్ట్ మళ్ళీ ఇలా వైట్ అని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని సో ఫోటోకి లైటింగ్ ఎఫెక్ట్ అనేది ఎలా ఇవ్వాలి అనేది ఇప్పుడు క్లియర్ గా మీకు చూపిస్తాను సో ఇందుకోసం ఇలా వైట్ అని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని మనం యాడ్ చేసుకున్న ఆ ఫోటోని క్లిక్ చేసుకోండి సో ఆ ఫోటోని క్లిక్ చేసుకొని ఇక్కడ మన కింద బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ అనే ఆప్షన్ ఉంది కదా సో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సో ఇక్కడ ఒపాసిటీని మీరు ఒక ఎయిటీన్ పర్సెంట్ అలా ఇచ్చేసుకోండి చూడండి ఇలా తగ్గించుకోవాలి ఎయిటీన్ పర్సెంట్ వరకు ఇలా తగ్గించుకోండి ఒపాసిటీని సో ఇలా తగ్గించుకున్న తర్వాతకి సో ఇప్పుడు మీరు సాంగ్ని ప్లే చేస్తూ మీకు ఎక్కడైతే లైటింగ్ ఎఫెక్ట్ రావాలి బీట్ వచ్చిన కాడ లైటింగ్ ఎఫెక్ట్ వస్తే బాగుంటుంది సో మీరు ఎక్కడైతే లైటింగ్ ఎఫెక్ట్ ఇవ్వాలి అనుకుంటారో సో అక్కడ వైట్ బయటను చేసుకోండి సో నేను ఒక నైన్ సెకండ్స్ దగ్గర నాకు లైటింగ్ ఎఫెక్ట్ రావాలనుకున్నా సో అందుకోసం అనేది ఇలా వైట్లను ఇలా నైన్ సెకండ్స్ దగ్గర ఇలా ఉంచేసుకొని సో ఇక్కడ మీరు ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ సో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఇలా వైట్ని ఇలా కొంచెం ముందు జరుపుకొని ఇంకొక కీ ఫ్రేమ్ కూడా యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు రెండో కీ ఫ్రేమ్ కూడా ఇలా యాడ్ చేసుకోండి పక్క పక్కనే సో దాని తర్వాత మళ్ళీ కొంచెం ముందుకు ఇలా జరుపుకొని వైట్ లైన్ని సో ఇంకొక థర్డ్ కీ ఫ్రేమ్ కూడా యాడ్ చేసుకోండి ఇలా త్రీ కీ ఫ్రేమ్స్ కూడా యాడ్ చేసుకోవాలి పక్క పక్కనే సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు మీరు మధ్యలో ఉన్న సెకండ్ కీ ఫ్రేమ్ ఉంది కదా సో ఆ మధ్యలో కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసుకొని సో ఇప్పుడు మీరు ఒపాసిటీని కొంచెం పెంచుకోవాలి ఒక ఫిఫ్టీ అలా ఇచ్చేసుకోండి ఒపాసిటీని చూడండి ఇక్కడ సో నేను ఒక ఫిఫ్టీ వన్ ఇచ్చేసుకున్నాను సో మీరు ఫిఫ్టీ కానీ ఫిఫ్టీ వన్ కానీ ఇచ్చేసుకున్న ప్రాబ్లం లేదు సో ఇప్పుడు చూడండి మనకు స్టార్టింగ్లో ఇలా బ్లాక్ డార్క్లో ఉంటుంది సో అక్కడికి వచ్చేసరికి సెకండ్ కీ ఫ్రేమ్ కాడికి వచ్చేసరికి చూడండి ఇలా లైటింగ్ వస్తూ ఉంటుంది ఆ ఫోటోకి మళ్ళీ తర్వాత డార్క్లోకి వస్తుంది సో చూడండి మళ్ళీ తర్వాత బ్లాక్ అయిపోతుంది సేమ్ అదే ఆ సాంగ్ని మళ్ళీ ప్లే చేస్తూ చూడండి సో లైటింగ్ వస్తూ ఉంటుంది సో తర్వాత మళ్ళీ మీకు ఇంకెక్కడైతే లైటింగ్ ఎఫెక్ట్ కావాలి సో నెక్స్ట్ మీకు ఎక్కడైతే లైటింగ్ ఎఫెక్ట్ కావాలో ఇంకా సో అక్కడ వైట్ నుంచేసుకొని మన సేమ్ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ సో నెక్స్ట్ మీకు ఎక్కడైతే లైటింగ్ ఎఫెక్ట్ కావాలో సో అక్కడ వైట్లను ఉంచేసుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఇలా కొంచెం ముందుకు ఇలా వైట్ లైన్ జరుపుకొని మళ్ళీ సేమ్ సెకండ్ కీ ఫ్రేమ్ని ఒకటి యాడ్ చేసుకోండి సో యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాని పక్కనే మళ్ళీ ఇంకొక థర్డ్ కీ ఫ్రేమ్ ఇలా త్రీ కీ ఫ్రేమ్స్ కూడా యాడ్ చేసుకున్న తర్వాతకి ఇలా మిడిల్ కీ ఫ్రేమ్ దగ్గర సో ఒపాసిటీని కొంచెం పెంచుకోవాలి ఒక ఫిఫ్టీ అలా ఇచ్చేసుకోండి మిడిల్ కీ ఫ్రేమ్ దగ్గర సో ఇలా పెంచుకోవాలని చూడండి మనకి ఆ మిడిల్ కీ ఫ్రేమ్ కానీ లైటింగ్ వచ్చేసి మళ్ళీ ఆఫ్ అయిపోతుంది సో మీరు కావాలంటే స్టార్టింగ్ నుంచి కూడా ఒకసారి సాంగ్ను ప్లే చేయించండి కదా సో ఇలా ఫస్ట్లో ఇలా లైటింగ్ వస్తుంది తర్వాత సెకండ్ కీ ఫ్రేమ్ కాదు చూసారు కదా ఇలా లైటింగ్ ఎఫెక్ట్ అయితే వస్తూ ఉంటుంది సేమ్ అదేవిధంగా నెక్స్ట్ మీకు ఇంకెక్కడైతే లైటింగ్ ఎఫెక్ట్ కావాలో సో అక్కడ వైట్లను ఉంచేసుకొని మళ్ళీ సేమ్ స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్ అదేవిధంగా దాని పక్కన ఇంకొక కీ ఫ్రేమ్ అదేవిధంగా దాని పక్కన థర్డ్ కీ ఫ్రేమ్ ఇలా త్రీ కీ ఫ్రేమ్స్ ఇచ్చేసుకొని మిడిల్ కీ ఫ్రేమ్ కాడ ఈ ఒపాసిటీ అనేది మీరు ఒక ఫిఫ్టీ ఇచ్చేసుకోవాలి ఇలా సో ఇలా ఫిఫ్టీ ఇచ్చేసుకుంటే మళ్ళీ సేమ్ ఇక్కడి ఇక్కడ మధ్య మిడిల్ కీ ఫ్రెన్ లైటింగ్ వచ్చేసి మళ్ళీ ఇలా డార్క్లోకి వెళ్ళిపోతుంది ఫోటో అనేది సేమ్ ఇదే విధంగా మీకు ఆ ఫోటోలో ఎక్కడెక్కడ లైటింగ్ ఎఫెక్ట్ రావాలో అక్కడ మీరు ఇదే విధంగా యాడ్ చేసుకోవాలి సో విధంగా యాడ్ చేసుకున్న తర్వాత చూడండి లెవెన్ సెకండ్ దగ్గర కూడా యాడ్ చేశాను సో ఇక్కడ మనకు సాంగ్లో బీట్ అనేది ఇక్కడ కొద్దిగా స్పీడ్గా వస్తుంది సో ఇలా బీట్ ఎఫెక్ట్ అనే స్పీడ్గా వచ్చినక్కడ మనము బ్లింకింగ్ ఎఫెక్ట్ ఇస్తే చా చూడటానికి బాగుంటుంది వీడియోకి సో అందుకోసం అనేసి ఇక్కడ మనకి ఎక్కడైతే ఆ యొక్క బీట్ అనేది స్పీడ్గా వస్తుందో సో అక్కడ వైట్ లైన్ ఉంచేసుకోండి సో ఇక్కడ నాకు సాంగ్లో ఫోర్టీన్ పాయింట్ జీరో సిక్స్ సెకండ్స్ కాడ నాకు బీట్ అనేది స్పీడ్గా వస్తుంది సో అందుకోసం అనేసి అక్కడ వైట్ లైన్ ఉంచేసుకొని సో ఆ ఇమేజ్ని క్లిక్ చేసుకోండి సో ఆ ఇమేజ్ని క్లిక్ చేసుకొని ఇలా మధ్యలోకి ఇలా స్పిట్ చేసుకోండి ఆ ఇమేజ్ని ఇలా స్పిట్ చేసుకొని మీకు ఆ బీట్ ఎఫెక్ట్ అనేది ఎక్కడ వరకు స్పీడ్గా వస్తుంది సో మీకు ఆ బీట్ ఎఫెక్ట్ అనేది ఎక్కడ వరకు స్పీడ్గా వస్తుందో అక్కడ వైట్ లైన్ ఉంచేసుకొని మళ్ళీ సేమ్ ఆ ఇమేజ్ని క్లిక్ చేసుకొని మళ్ళీ ఇలా మధ్యలోకి స్ప్లిట్ చేసుకోండి సో ఇప్పుడు ఈ మధ్యలో చిన్న ఇమేజ్ ఉంది కదా సో దీనికి మనం బ్లింకింగ్ ఎఫెక్ట్ అయితే కనుక యాడ్ చేసుకోవాలి సో అందుకోసం అనేసి ఆ ఇమేజ్ని క్లిక్ ఆ మధ్యలో చిన్న ఇమేజ్ ఉంది కదా సో ఆ ఇమేజ్ని క్లిక్ చేసుకొని సో ఇప్పుడు ఎఫెక్ట్ అయిన ఆప్షన్కి వెళ్ళాలి సో కింద ఎఫెక్ట్ అయిన ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ అని ఉంది కదా సో ఆ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని పైన సెట్ అయిన ఆప్షన్లో ఇక్కడ మీరు బ్లింక్ అని సెట్ చేసుకొని సో ఆ బ్లింక్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసుకున్న ఆ బ్లింక్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని సో ఇక్కడ ఫ్రీక్వెన్సీని కొంచెం పెంచుకోండి సో మీరు ఫ్రీక్వెన్సీ కొంచెం పెంచుకుంటే కనుక మనకు అది స్పీడ్ స్పీడ్గా బ్లింక్ అవుతూ ఉంటుంది చూడండి ఆ మధ్యలో మాత్రమే బ్లింక్ అవుతూ ఉంటుంది సో మీద చూడండి సో వచ్చేసరికి ఇలా బ్లింక్ అవుతూ ఉంటుంది చూడండి ఇక్కడ సో మీకు ప్లే చేసుకొని చూపిస్తా చూడండి ఆ మధ్యలో ఇలా మనకు బ్లింక్ అవుతుంది మనకు బీట్ ఎఫెక్ట్ కూడా అక్కడ స్పీడ్గా వస్తుంది సో అలా స్పీడ్గా వచ్చినప్పుడు ఇలా బ్లింక్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది అన్నమాట చూడండి ఇక్కడ సేమ్ అదే విధంగా నెక్స్ట్ మళ్ళీ మనకు లైటింగ్ ఎఫెక్ట్ మళ్ళీ మిగతా కూడా యాడ్ చేసుకోవాలి కదా సో నెక్స్ట్ ఆ ఇమేజ్లో మీకు లైటింగ్ ఎఫెక్ట్ ఎక్కడైతే కావాలో సో ఆ ఇమేజ్ని క్లిక్ చేసుకొని మళ్ళీ సేమ్ ఒపాసిటీ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీని క్లిక్ చేసుకొని మళ్ళీ సేమ్ యాజ్ ఈజ్ త్రీ కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకోవాలి సో త్రీ కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకొని మిడిల్ కీ ఫ్రేమ్ కాడ ఇలా ఒపాసిటీని కొంచెం పెంచుకోవాలి ఒక ఫిఫ్టీ అలా పెంచుకుంటే సో ఆ మిడిల్ కీ ఫ్రేమ్ కాడ లైటింగ్ అనేది వస్తూ ఉంటుంది చూడండి ఇక్కడ ఫోటో లైటింగ్ వచ్చినట్టు ఇలా వస్తూ ఉంటుంది సేమ్ ఇదే విధంగా లైటింగ్ ఎఫెక్ట్ అనేది మీరు సాంగ్లో మీకు ఎక్కడెక్కడైతే కావాలో మొత్తం కూడా ఎడిట్ చేసుకోవాలి థర్టీ సెకండ్స్ వరకు కూడా ఇలా విధంగా ఎడిట్ చేసుకోవాలి సో ఏమి ఇదే విధంగా ఎడిట్ చేసుకున్న తర్వాతకే సో ఇలా వైట్లను ఇలా స్టార్టింగ్ దగ్గర తెచ్చుకోండి సో ఇలా వైట్లని ఇలా స్టార్టింగ్ దగ్గర తెచ్చుకున్న తర్వాతకే సో ఇప్పుడు మీరు ఒకసారి సాంగ్ని ప్లే చేసి వినండి సో సాంగ్ విన్న తర్వాతకి ఇప్పుడు మనం లిరిక్స్ అయితే కనుక క్రియేట్ చేసుకోవాలి సో ఇలా వైట్ లి స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకొని సో కింద ప్లెస్ సింబల్ ఉంది కదా సో ఆ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఆ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఏదైతే వస్తుందో సో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి సో నేను ఇక్కడ నేను ఫస్ట్ లిరిక్ అయితే కనుక చూడండి నా వాడు అనేసి నేను ఫస్ట్ ఎంటర్ చేశాను సో ఎంటర్ చేసిన తర్వాతకి ఆ టెక్స్ట్ సెంటర్లోకి వచ్చేలా పైన ఆప్షన్ ఉంది కదా సో దాని మీద క్లిక్ చేసుకోవాలి సో ఇలా సెంటర్లో తెచ్చుకున్న తర్వాతకి సో నెక్స్ట్ ఇక్కడ ఫాంట్ ఆప్షన్ ఉంది చూడండి సో ఈ ఫాంట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీకు నచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి నేనేది కనుక లెమన్ మిల్క్ లైట్ అనే ఫాంట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను ఫాంట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను సో నెక్స్ట్ ఇక్కడ సైజ్ ఆప్షన్ చూడండి సో మీకు ఆ టెక్స్ట్ ఏ సైజ్ కావాలో అంతవరకు ఇలా జూమ్ చేసుకోండి ఆ టెక్స్ట్ సో ఇలా జూమ్ చేసుకున్న తర్వాతకి లాస్ట్లో మనకి కలర్ ఆప్షన్ ఉంది సో ఆ కలర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి సో వైట్ లైన్ సెలెక్ట్ చేసుకుని పైన రైటింగ్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకున్నాక ఈ టెక్స్ట్ కూడా మీరు సాంగ్ ఎన్ని సెకండ్ల వరకు ఉంటే అన్ని సెకండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవాలి సో ట్వంటీ ఎయిట్ సెకండ్స్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకున్నాం చూడండి అదే టెక్స్ట్ని సో విధంగా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి సో మళ్ళీ సేమ్ మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసుకోండి సో ఆ టెక్స్ట్ స్టార్టింగ్ దగ్గరికి వచ్చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు మీరు సాంగ్ని ప్లే చేస్తూ మనకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో అక్కడ వైట్ లైన్ వచ్చేసుకోవాలి సో మీరు సాంగ్ని ప్లే చేయండి సాంగ్ని ప్లే చేస్తూ మీకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వైట్ వైట్లను ఉంచేసుకొని ఆ టెక్స్ట్ ఇలా స్ప్లిట్ చేసుకోవాలి మధ్యలోకి సో ఇలా స్పిట్ చేసుకున్న తర్వాతకి మన సేమ్ సాంగ్ని ప్లే చేస్తూ ఇప్పుడు మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో అక్కడ నుంచి ఉంచేసుకోవాలి మళ్ళీ సాంగ్ని ప్లే చేస్తూ సెకండ్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో అక్కడ వైట్ వైట్లను ఉంచేసుకొని ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇలా స్ప్లిట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ ఇలా మిడిల్లో కట్ చేసుకోవాలి సేమ్ విధంగా మళ్ళీ సాంగ్ని ప్లే చేస్తూ సేమ్ మనకు థర్డ్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుంది సో థర్డ్ లిరిక్ అనేది ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వైట్ల నుంచి వేసుకొని ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని మళ్ళీ స్ప్లిట్ చేసుకోవాలి సో అక్కడ వైట్ల నుంచి వేసుకొని స్ప్లిట్ చేసుకోండి సేమ్ అదేవిధంగా ఫోర్త్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో అక్కడ వైట్ల నుంచి వేసుకొని మళ్ళీ సేమ్ అదేవిధంగా స్పిట్ చేసుకోవాలి ఫోర్త్ లిరిక్ అక్కడ కూడా సేమ్ ఇదే విధంగా మనకు సాంగ్లో లిరిక్స్ అనేవి ఎక్కడెక్కడ చేంజ్ అవుతున్నాయో అక్కడ థర్టీ సెకండ్స్ వరకు కూడా ఇదే విధంగా ఆ టెక్ట్ ఇలా స్పిట్ చేసుకోవాలి లిరిక్స్ చేంజ్ అయ్యే కదా టెక్స్ట్ అన్నిటి కూడా స్ప్లిట్ చేసుకోవాలి చూడండి ఇలా నేను థర్టీ సెకండ్స్ వరకు కూడా ఇదే విధంగా ఆ టెక్స్ట్ ఇలా స్పిట్ చేసుకున్నాను సో విధంగా స్పిట్ చేసుకున్న తర్వాతకి స్టార్టింగ్ వచ్చేసుకోండి సో స్టార్టింగ్ వచ్చేసుకున్నాక సాంగ్ని ప్లే చేస్తే సో ఇక్కడ మనకు సాంగ్లో సెకండ్ టెక్స్ట్ వేరే వస్తుంది సో సాంగ్లో మనకు లిరిక్ వేరే ఉంది ఇక్కడ టెక్స్ట్ వేరే ఉంది కదా సో అందుకోసం అనేసి ఇక్కడ సెకండ్ లిరిక్ ఉంది కదా సో ఆ సెకండ్ లిరిక్ని క్లిక్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్ అన్న ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో అక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా అరెస్ట్ చేసుకొని మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఏదైతే వస్తుందో అది మనం ఇక్కడ టైప్ చేసుకోవాలి సో నాకు ఇక్కడ ఆ సాంగ్లో చూడండి ఫస్ట్ లిరిక్ ఏమో అని వచ్చింది కదా సెకండ్ లిక్ ఎక్కడ ఉన్నా సరే అనేది సెకండ్ లిరిక్ సో ఈ సెకండ్ లిరిక్ని ఇక్కడ టైప్ చేసుకుని చూడండి ఎక్కడ ఉన్నా సరే అనేసి సో ఈ విధంగా టైప్ చేసుకొని పైన రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోవాలి సేమ్ అదే విధంగా మా మళ్ళీ ప్లే చేస్తూ ఫస్ట్ లిరిక్ అయిపోయింది సెకండ్ లిరిక్ కూడా కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ థర్డ్ లిరిక్ సో థర్డ్ కూడా మనకు వేరే వస్తుంది కదా ఇక్కడ టెక్స్ట్ అనేది సో అందుకోసం అనేసి ఇక్కడ మళ్ళీ సేమ్ థర్డ్ లిరిక్ని క్లిక్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్ అయినా ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో అక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా అరేస్ట్ చేసుకొని మనకు సాంగ్లో థర్డ్ లిరిక్లో ఏదైతే వస్తుందో సో అది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి రా రాజల్ అనేసి వస్తుంది సో నేను అది టైప్ చేసుకున్నాను సో అది టైప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు ఫోర్త్ లిరిక్ సేమ్ ఆ విధంగా నెక్స్ట్ ఫోర్త్ లిక్ని కూడా క్లిక్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్ అయినా ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో అక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా అరేస్ట్ చేసుకొని మనకు సాంగ్లో ఫోర్త్ లిరిక్ ఏదైతే వస్తుందో ఆ టెక్స్ట్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి సో ఆ టెక్స్ట్ అని ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాతకి సేమ్ అదేవిధంగా పైన టిక్ మీద క్లిక్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా మిగతా టెక్స్ట్లో కూడా సాంగ్లో ఏలిరిక్ అయితే వస్తుందో అదే టెక్స్ట్ వచ్చేలా మీరు రీఎడిట్ అయితే చేయాలి సో నేను టోటల్ సాంగ్ మొత్తం కూడా ఇలా రీఎడిట్ అయితే చేశాను సో మీరు కూడా టోటల్ థర్టీ సెకండ్స్ వరకు కూడా ఇదే విధంగా సాంగ్లో ఏలిరిక్ అయితే వస్తుందో అదే టెక్స్ట్ వచ్చేలా ఇలా రీఎడిట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ సో నేను అన్ని టెక్స్ట్ కూడా ఇలా రీఎడిట్ అయితే చేశాను సో విధంగా రీఎడిట్ చేసిన తర్వాతకి ఇలా స్టార్టింగ్ వచ్చేసుకోండి సో ఇలా వైట్ ఇలా స్టార్టింగ్ దగ్గర తెచ్చుకున్న తర్వాతకి సో ఫ్రెండ్స్ నేను మీకు ఒక అలైట్ మోషన్ టెక్స్ట్ ప్రీసెట్ లింక్ ఇస్తాను సో ఆ టెక్స్ట్ ప్రీసెట్ని మీ అలైట్ మోషన్ ప్రాజెక్ట్లో యాడ్ చేసుకోండి సో యాడ్ చేసుకున్నాక నేను ఇచ్చిన ఆ ప్రాజెక్ట్ని ఓపెన్ చేయండి సో ఓపెన్ చేసిన తర్వాత అందులో ఇలా రెండు టెక్స్ట్ ఎఫెక్ట్ అయితే ఉంటూ ఉంటాయి సో అందులో ఫస్ట్ టెక్స్ట్ ఎఫెక్ట్ ఉంది కదా సో ఆ ఫస్ట్ టెక్స్ట్ని క్లిక్ చేసుకోండి సో అందులో ఫస్ట్ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అయిన ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని కింద త్రీ డాట్స్ ఉన్నాయి కదా సో ఆ త్రీ డాట్స్ని క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి సో ఈ ఎఫెక్ట్ మొత్తం కూడా కాపీ అయిపోయింది సో కాపీ మీద టోటల్గా బ్యాక్ వచ్చేసేయండి సో టోటల్గా బ్యాక్ వచ్చేసినాక మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి సో మనం ఎడిట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఓపెన్ చేసి అందులో ఫస్ట్ టెక్స్ట్ ఉంది కదా సో ఆ ఫస్ట్ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్ అయిన ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని కింద త్రీ డాట్స్ని క్లిక్ చేసుకుని పేస్ట్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేయించండి మనకు ఆ ఎఫెక్ట్ మొత్తం కూడా ఇక్కడ చూడండి ఇక్కడ యాడ్ అయిపోయింది సేమ్ అదేవిధంగా సెకండ్ లిరిక్ని క్లిక్ చేసుకొని మన సేమ్ ఎఫెక్ట్ అయిన ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని కింద త్రీ డాట్స్ని క్లిక్ చేసుకుని పేస్ట్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేయించండి సెకండ్ లిరిక్ కూడా ఈ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోయింది సేమ్ విధంగా థర్డ్ లిరిక్ క్లిక్ చేయడం కింద ఎఫెక్ట్ అయిన ఆప్షన్ మీద ట్యాప్ చేసి కింద త్రీ డాట్స్ని క్లిక్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేయడం సేమ్ ఇదే విధంగా మీరు మిగతా టెక్స్ట్లో కూడా ఇదే ఎఫెక్ట్ మీరు పేస్ట్ చేసుకోవాలి థర్టీ సెకండ్స్ వరకు కూడా మనకి ఎన్ని లిక్స్ అయితే ఉన్నాయో అన్ని లిరిక్స్ కూడా ఇదే ఎఫెక్ట్ మీరు పేస్ట్ చేయాలి చూడండి సో ఈ విధంగా అన్ని లిరిక్స్ కూడా ఈ యొక్క ఎఫెక్ట్ని మీరు పేస్ట్ చేసిన తర్వాతకి ఒకసారి మీరు ప్రివ్యూ చూసుకోండి ఇలా సో ఏ విధంగా వస్తుందని ఒకసారి ప్రివ్యూ చూసుకోండి వీడియోని సో అన్ని ప్రివ్యూ చూసుకున్న తర్వాతకి సో ఆ వైట్ లైన్ ఇలా స్టార్టింగ్ దగ్గర తెచ్చుకోండి మనకు వైట్ లైన్ బార్డర్ కనుక యాడ్ చేయాలి అది కూడా మీకు చూపిస్తాను సో ఇలా వైట్ లైన్ ఇలా స్టార్టింగ్ దగ్గర తెచ్చుకోండి సో వైట్ లైన్ ఇలా స్టార్టింగ్ దగ్గర తెచ్చుకున్న తర్వాతకి సో కింద ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని సో పైన మీడియా అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని నేను మీకు ఒక వైట్ లైన్ పిఎన్జి బోడర్ లింక్ ఇస్తాను సో అది మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ యొక్క పిఎన్జిని మీరు యాడ్ చేసుకోవాలి చూడండి సో యాడ్ చేసుకోగానే మనకు చుట్టూ కూడా వీడియోకి ఇలా ఫుల్ స్క్రీన్లో వైట్ లైన్ బోర్డర్ కనుక యాడ్ అయిపోతుంది సో విధంగా యాడ్ అయిన ఆ ఫుల్ స్క్రీన్ బోర్డర్ని మన స్టేటస్ అనేది ఎన్ని సెకండ్ల వరకు ఉంటే అన్ని సెకండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవాలి సో ఎక్స్టెండ్ చేసుకుంటే వీడియో మొత్తం కూడా ఇలా వైట్ లైన్ బోర్డు కనుక యాడ్ అయిపోతుంది సో విధంగా యాడ్ అయిపోయిన తర్వాతకి సో పైన మనకు సేవ్ బటన్ కనిపిస్తుంది కదా సో ఆ సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకొని కింద ఎక్స్పోర్ట్ బటన్ మీద క్లిక్ చేయగానే వీడియో మన గ్యాలరీకి సేవ్ అయిపోతుంది సో ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్